హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మీరు చాలాసార్లు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఒక చిన్న డౌట్ మీ మైండ్లో స్టార్ట్ అయి ఉంటుంది, అదేంటి మనం సినిమాల్లో చూస్తాం వాళ్ళకి ఫ్లైట్లో డ్రింక్స్ ఇస్తుంటారు, సీట్లు పెద్ద పెద్దగా ఉంటాయి, ముందర స్క్రీన్స్ ఉంటాయి, బట్ నేను మొన్న ఫ్లైట్లో వెళ్ళినప్పుడు నాకు ఇవే ఇవ్వలేదు, అక్కడికి వాటర్ బాటిల్ అయినప్పుడు నన్ను మనీ అడిగాడే అని ఒక క్వశ్చన్ రేజ్ అయి ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఒకసారి ట్రావెల్ చేసే వాళ్ళకి క్వశ్చన్స్, ఆర్ ఎప్పుడైనా ఫస్ట్ టైం ఫ్లైట్లో ట్రావెల్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మోస్ట్లీ డౌట్స్ వస్తాయి. సో అందుకోసమే ఈ వీడియో, ఎకనామిక్ క్లాస్, బిజినెస్ క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్ వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది కొంచెం ఒక రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇందులో నేను ఇప్పటివరకు ట్రావెల్ చేసినట్లు నాకు బెస్ట్ అనిపించింది ఏది, ద వర్స్ట్ ఏది అనేది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. మీకు కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వర్షం పడుతుంది లైట్గా అండ్ పక్కన కొంచెం సౌండ్స్ కూడా ఉన్నాయి. వెళ్ళడం వరకు నా బెస్ట్ చూడడానికి ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి కీగా మనం ఎకనామిక్ క్లాస్ అండ్ బిజినెస్ క్లాస్ గురించి మాట్లాడదాం, తర్వాత లాస్ట్లో మీకు ఫస్ట్ క్లాస్ గురించి చెప్తాను. చూడండి, ఎకనామిక్ క్లాస్ బిజినెస్ క్లాస్కి మధ్యలో ఫ్లైట్ రేట్లోనే ఫస్ట్ తేడా స్టార్ట్ అయిపోద్ది. సపోజ్ నాకు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వెళ్ళడానికి నాకు ఫ్లైట్ రేట్ ఎకనామిక్ క్లాస్ 1000 రూపాయలు పడింది అనుకోండి, ఈ బిజినెస్ క్లాస్ది 1500 రూపాయలు పడచ్చు. ఓకే, సో మనకి దీని మధ్య తేడా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ మన ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి తేడా స్టార్ట్ అవుతాయి. మనతో పాటు ఏదైతే చెక్ ఇన్ బ్యాగేజ్ క్యారీ చేస్తామో అది డ్రాప్ చేయడానికి పర్టికులర్ ఎయిర్లైన్స్ కౌంటర్ దగ్గరికి వెళ్తాంగా, అక్కడ మీరు చూసుంటారు రెండు లైన్లు ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి డీటెయిల్లో ఇలానే ఉంటాయని ఏం లేదు, ఎందుకంటే ఆ సర్వీసెస్ అన్నీ ఎయిర్లైన్ టు ఎయిర్లైన్ సర్వీసెస్ అన్నీ మారుతుంటాయి, వాళ్ళు ఇచ్చే ఆప్షన్స్ అన్నీ మారుతూ ఉంటాయి. సో ఇది రఫ్గా మీ ఒక ఐడియా కోసం మాత్రమే. ఓకే, ఆ కౌంటర్ దగ్గరికి వెళ్తారు బ్యాగేజ్ డ్రాప్ చేయడానికి, అక్కడ మీకు డిఫరెన్స్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఎకనామిక్ క్లాస్ వాళ్ళకి ఒక లైన్ ఉంటుంది, బిజినెస్ క్లాస్ వాళ్ళకి ఒక లైన్ ఉంటుంది. అంటే వాళ్ళు తక్కువ, వాళ్ళు ఉన్న లైన్లో తక్కువ మంది ఉంటారు కాబట్టి లగేజ్ ఫాస్ట్గా తీసుకుని వాళ్ళు ముందుగా పంపించేస్తారు. అండ్ మీ లగేజ్ తర్వాత మీకు సపరేట్ ఉంటుంది కదా ఎకనామిక్ క్లాస్, పొడు లైన్స్ అవన్నీ మనం డ్రాప్ చేసుకుంటూ వచ్చేసరికి లైన్లో చాలాసేపు నుంచోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ తేడా, మీరు బోర్డింగ్ పాస్ అవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే సెక్యూరిటీ చెక్ దగ్గర కూడా వీళ్ళకి సపరేట్ లైన్స్ ఉంటాయి, ఎవరికి, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి, బిజినెస్ క్లాస్ వాళ్ళకి. కొన్నిసార్లు వీళ్ళకి లైన్స్ తక్కువ ఉండడం వల్ల సెక్యూరిటీ చెక్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి వచ్చేస్తారు. ఆ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా లాంజెస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 రూపీస్ వాడుకొని ఒక లాంజ్ వాడుకుంటాంగా, అలాంటివే వీళ్ళ కోసం ఓన్లీ బిజినెస్ క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేసే వాళ్ళ కోసం లాంజెస్ ఉంటాయి. వాళ్ళకి బోర్డింగ్ పాస్ చెక్ చేసి పంపిస్తారు, అక్కడ వాళ్ళకి అన్లిమిటెడ్ ఫుడ్ యాక్సెస్ ఉంటుంది, ఇంటర్నెట్ అండ్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు వాళ్ళ ఫ్లైట్ బోర్డింగ్ టైం వరకు. నెక్స్ట్ బోర్డింగ్ గేట్ దగ్గర, బోర్డింగ్ గేట్ దగ్గర కూడా ఎయిర్లైన్స్ వాళ్ళు మన ఫ్లైట్లో ఎక్కే ముందు ఫస్ట్ ఎవరిని పిలుస్తారు, బిజినెస్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కమ్ ఫార్వర్డ్ అంటారు, గమనించారో లేదు, ఎందుకంటే వాళ్ళని ఫస్ట్ ఫ్లైట్లోకి ఎక్కిస్తారు, తర్వాత ఎకనామిక్ క్లాస్ వాళ్ళని పంపిస్తారు. ఫ్లైట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంటర్ అవ్వగానే మీరు రైట్ చూడండి, ఫ్లైట్ ముందున్న సైడ్ని చెక్కినప్పుడు ఇంటర్ అవ్వగానే మీకు కొంచెం పెద్ద పెద్ద సీట్స్ కనిపిస్తుంటాయి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్లో ముందు సెక్షన్ అంతా మీకు బిజినెస్ క్లాస్ సీట్స్ ఉంటాయి, వెనకాల సెక్షన్ అంతా ఎకనామిక్ క్లాస్ సీట్స్ ఉంటాయి. ఈ బిజినెస్ క్లాస్ సీట్స్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు, ఎక్కగానే వాళ్ళు ఎక్కడ నడవడకుండా అక్కడ కూర్చుంటారు రిలాక్స్గా, అక్కడ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, సౌండ్ తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ద బ్యాక్ సైడ్ సీట్స్. అండ్ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ దిగుతారు కనుక వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఈ బిజినెస్ క్లాస్కి ఎకనామిక్ క్లాస్కి తేడా ఎక్కడ మెయిన్ స్టార్ట్ అవుతుందంటే సీట్స్ కంఫర్టబిలిటీ. నార్మల్గా మన ఎకనామిక్ క్లాస్లో కూర్చోడానికి కొంచెం కష్టపడాలి, ఎందుకంటే 1 or 2 or 3 hours జర్నీ అయితే ఓకే, కానీ లాంగ్ జర్నీస్కి కొంచెం చాలా కష్టమవుతుంది, సీట్స్ అంత కంఫర్టబుల్గా ఉండవు, లెగ్ స్పేస్ అంటే మన సీట్కి ముందరున్న సీట్కి స్పేస్ తక్కువ ఉండడం వల్ల మన కాళ్ళు అటు ఇటు మూమెంట్ చేయడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది, అంటే ఊకే అటు సైడు ఇటు సైడ్ కదులుతూ ఉండాలి, కొంచెం ఇబ్బంది అవుతుంది ఎకనామిక్ క్లాస్లో. బిజినెస్ క్లాస్కి వచ్చేసరికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, వాళ్ళకి ఫ్లైట్ టికెట్లోనే ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది, వాళ్ళకి లెగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది కాళ్ళు కొంచెం చాపుకోవడానికి, సీట్స్ కంఫర్టబుల్గా ఉంటాయి, ఆల్మోస్ట్ కొంచెం రిక్లైనర్ టైప్లో ఉంటాయి సీట్స్ అవి. ఓకే, అండ్ మనకి ఫుడ్ కొన్ని ఎయిర్లైన్స్ మాత్రమే ఎకనామిక్ క్లాస్ వాళ్ళకి ఫ్రీ ఇస్తారు, కొన్నిసార్లు మాత్రమే. ఓకే, బిజినెస్ క్లాస్ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం మంచి వాళ్ళకి ఫుడ్ గ్రేడ్ అయితే క్వాలిటీ గ్రేడ్ ఉంటుందో అది కూడా కొంచెం క్వాలిటీ బాగుంటుంది, అండ్ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్రీనే ఇస్తారు. అండ్ మనకి మోస్ట్ ఆఫ్ ద టైం ఎకనామిక్ క్లాస్లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేది వాటర్ మాత్రమే, అది కొన్ని ఎయిర్లైన్స్లోనే, కొన్ని ఎయిర్లైన్స్లో వాటర్ కూడా ఫ్రీగా ఇవ్వరు. ఓకే, ఇంకా ఎకనామిక్ క్లాస్ గురించి ఏం చెప్పానంటే ఇంకెంతకుముందు సర్వీస్ ఏముండవు, ఫ్లైట్ ఎక్కామా సీట్లో కూర్చున్నామా వాళ్ళు ఫ్రీగా సర్వ్ చేసే ఉంటే వాటర్ సర్వ్ చేస్తారు, మిగతా అంతే మోస్ట్లీ అన్నీ కొనుక్కోవాల్సి ఉంటుంది మనం. మన సీట్ ముందర చూడడానికి స్క్రీన్ కూడా ఉండదు డొమెస్టిక్ ఫ్లైట్లో వెళ్ళినంత వరకు, ఇంటర్నేషనల్ ఫ్లైట్లో కొన్ని కొన్నిసార్లు కొన్ని ఎయిర్లైన్స్కి ఉండవు,
ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్స్కి మాత్రం స్క్రీన్ ఉంటుంది. ఓకే, సో ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి కూడా ఈ ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్స్ కానీ ఉంటాయి కదా, ఎకనామిక్ అంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెలర్స్ కోసం. దాంట్లో ఫుడ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓన్లీ వాటర్ మాత్రం ఇస్తారు, అది ఎకనామిక్ క్లాస్ వరకు. బిజినెస్ క్లాస్ వరకు ఏమవుతుందంటే ముందర స్క్రీన్ ఉంటుంది, అది ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే డొమెస్టిక్గా ట్రావెల్ చేస్తున్నారో ఎట్టి పరిస్థితుల్లోనూ డొమెస్టిక్ ఫ్లైట్స్లో ఆల్కహాల్ సర్వ్ చేయరు, మందు సర్వ్ చేయడం జరగదు. అందుకోసమే మీరు ఇండియాలో ఎప్పుడు తిరిగినప్పుడు కూడా మీకు ఆ పేరుడు ఎక్కడ అనిపించదు. అదే ఇండియా నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఫ్లైట్స్లో ఆల్కహాల్, అదే ఇందాక చెప్పినట్టుగా ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్స్ అయితే ఫ్రీగా ఇస్తారు, బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లైట్స్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది, బట్ ఆల్కహాల్ అవైలబుల్లో ఉంటుంది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. అది తేడా అన్నమాట ఎకనామిక్ క్లాస్కి బిజినెస్ క్లాస్కి. ఇంకా బిజినెస్ క్లాస్కి సీట్స్ కంఫర్టబుల్గా ఉంటాయి, వాళ్ళకి సపరేట్ కొంచెం సెల్ఫ్స్ లాంటివి బాగుంటాయి చూడడానికి, వాళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. ల్యాండ్ అయిన తర్వాత కూడా వాళ్ళ లగేజ్ ముందుగా వస్తుంది, వాళ్ళ బ్యాగ్స్కి సపరేట్ ట్యాగ్స్ వేస్తారు కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ బ్యాగ్స్ని ఫస్ట్ పంపిస్తారు ఇక్కడికి, ఎక్కడైతే మనం లగేజ్ కలెక్ట్ చేసుకుంటున్నామో ఆ బెల్ట్ పైకి. ఇప్పుడు మేజర్ డిఫరెన్స్ వచ్చే ప్లేస్ ఏది అంటే ఫస్ట్ క్లాస్. అండ్ ఫస్ట్ క్లాస్ అన్ని ఎయిర్లైన్స్ సర్వ్ చేయదు, కొన్ని ఎయిర్లైన్స్ మాత్రమే సర్వ్ చేస్తారు. ముఖ్యంగా బిజినెస్ క్లాస్ అండ్ ఈ ఫస్ట్ క్లాస్ ఎయిర్లైన్స్కి పేరు పొందిన ఏంటి చెప్పిన సింగపూర్ ఎయిర్లైన్స్, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్లైన్స్, లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్, ఎయిర్ ఫ్రాన్స్, ఇలాంటివన్నీ చాలా పేరు పొందిన. అందులో ముఖ్యంగా బాగా ఇష్టపడేది చాలామంది వచ్చేసి ఖతార్ ఎయిర్వేస్, ఎతియాడ్, సింగపూర్. పర్సనల్గా నాకు కూడా సింగపూర్ ఎయిర్లైన్స్ ఒకటి, ఖతార్లో ఎయిర్లైన్స్ ఒకటి ఎక్స్పీరియన్స్ చేయాలని నాకు ఇంకా ఎప్పుడు నుంచో ఉంది, బట్ అది ఎప్పుడు వీలు కాలేదు. అయితే బిజినెస్ క్లాస్ కానీ ఫస్ట్ క్లాస్ కానీ చూద్దాం ఎప్పటికవుతుందో. ఇప్పుడు ఫస్ట్ క్లాస్, ఇందాక చెప్పినట్టుగా బిజినెస్ క్లాస్కి వర్తించేటి అన్నీ వర్తిస్తాయి. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళకు ప్రియారిటీ బ్యాగ్ చెక్ఇన్ కానీ, ప్రియారిటీ సెక్యూరిటీ చెక్ కానీ, ప్రియారిటీ బోర్డ్ ఫ్లైట్ బోర్డింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫీల్ ఎట్లుంటుందంటే లిటరల్లీ ఒక 5-star హోటల్లో ఉన్నామనే ఫీల్ వస్తుంది. రిక్లైనింగ్, ఫుల్ రిక్లైనింగ్ బెడ్స్, ఎట్లా అంటే ఆల్మోస్ట్ మీరు కూర్చునే చైర్ ఏదైతే ఉంటుందో బెడ్లాగా మారిపోతుంది. అది మళ్ళీ చెప్తున్నాను, అది ఎయిర్లైన్స్ టు ఎయిర్లైన్స్ ఆ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మారిపోతాయి. కొన్ని ఎయిర్లైన్స్లో అయితే ఏకంగా మనం కూర్చున్న సీట్కి పక్కనే ఒక మినీ రిఫ్రిజిరేటర్, మినీ బార్ ప్రొవైడ్ చేస్తారు, ముందర పెద్ద స్క్రీన్ ఉంటుంది. మామూలుగా మన ట్రావెల్ చేసే ఇంటర్నేషనల్ దాంట్లో కొంచెం సపోజ్ ఇప్పుడు నేను రష్యా వెళ్ళాను సార్, అది ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్, బట్ కొంచెం కాస్ట్లీ ఎకనామికల్ క్లాస్లోనే. నాకు ముందర చిన్న స్క్రీన్ ఉంది, బట్ ఇక్కడ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక మినిమం ఒక టీవీ సైజ్ ఆఫ్ స్క్రీన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక వాళ్ళకి ఒక ప్రైవేట్ క్యాబిన్ లాగే ఉంటుంది, వాళ్ళకి ఇంకా ఎవరు డిస్టర్బ్ చేయడానికి ఉండదు. వాళ్ళకి సపరేట్ ఫ్లైట్ అటెండెంట్ ఉంటారు, వాళ్ళకి సపరేట్గా ఒక మెన్యూ ఇస్తారు, అందులో నుంచి వాళ్ళు ఆర్డర్ చేసినప్పుడు ఫ్లైట్లో చెఫ్ ఉంటారు, వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి సర్వ్ చేయడం జరుగుతుంది. కొన్ని ఫ్లైట్స్లో అయితే వాళ్ళకి కోసం సపరేట్గా లాంజెస్ ఉంటాయి ఫ్లైట్లోనే, అంటే ఒక బార్ ఏరియా ఉంటుంది చిల్ అవ్వడానికి. అండ్ మెయిన్లీ కొన్ని ఫ్లైట్స్లో షవర్స్ కూడా ఉంటాయి, అంటే వాళ్ళు స్నానం చేయొచ్చు లిటరలీ వాళ్ళకి సపరేట్గా వాళ్ళ క్యాబిన్కి మట్టుకు. కొన్ని కొన్నిటికి ఏమంటుందంటే వీళ్ళు ఆ క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళి షవర్ చేసి రావాల్సి ఉంటుంది, కొన్ని కొన్నిటికి వాళ్ళు ఉంటున్న క్యాబిన్కు అటాచ్ అయి ఉంటాయి షవర్స్. పైసా, మనీ, ఇట్స్ అబౌట్ ఆల్ అబౌట్ మనీ. అండ్ బిజినెస్ క్లాస్కి అండ్ ఇందాక చెప్పినట్టుగా ఆ ఫస్ట్ క్లాస్కి తేడా ఏంటంటే 5 times 6 times. ఇందాక ఎకనామీ 1000 rupees ఉంటే బిజినెస్ 1500 ఉంటాయని చెప్పాం కదా, ఈ 1500 నుంచి డైరెక్ట్ ఈ ఫస్ట్ క్లాస్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 5000 rupees ఉండొచ్చు టికెట్. ఎగ్జాంపుల్కి మాత్రమే అవి ఇక్కడ ఉంటాయి ఫిగర్స్, టోటల్ ఫిగర్స్. అలా ఫస్ట్ క్లాస్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఇంకా అది మా ఒక రాయల్ క్లాస్ లాగా ఉంటుంది అన్నమాట. లిటరలీ ఆ సర్వీసెస్ ఎలా ఉంటాయని అనేది కాంట్ ఎక్స్ప్లెయిన్, బట్ ఎప్పుడైనా పాజిబుల్ ఒకరికైతే పాజిబుల్ అవుతుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. అంటే అన్ని రూట్స్లో ఈ సర్వీస్ అవైలబుల్ ఉండదు, కొన్ని రూట్స్లో మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. ఫస్ట్ ఎకనామిక్ క్లాస్, తర్వాత బిజినెస్ క్లాస్. మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్లో ఎకనామీ అండ్ బిజినెస్ క్లాస్ మాత్రమే ఉంటుంది, కొన్ని ఫ్లైట్స్లో ఫస్ట్ క్లాస్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద లైక్ ఈ ఎమిరేట్స్ కానీ ఖతార్ ఎయిర్వేస్లో కానీ లోవర్ డెక్ అండ్ అప్పర్ డెక్స్ అని ఉంటాయి. కింది ఫ్లైట్ కింది భాగం, ఫ్లైట్ పైన భాగం, 2 parts కింద ఉంటుంది. కింద అంతా నార్మల్ ఒక బిజినెస్ క్లాస్ ఆ టైప్లో ఉంటుంది, పైన అంతా ఈ ఫస్ట్ క్లాస్ అలా ఉంటుంది. లేదంటే కిందంతా ఎకనామిక్ క్లాస్ ఉంటారు, మళ్ళీ పైన వచ్చేసి బిజినెస్ క్లాస్ ఉండొచ్చు. సో అలా పార్టీషన్ అంటుంటుంది, అంటే ఫ్లైట్ ఇంటీరియర్ కూడా మారిపోతుంది ఫస్ట్ క్లాస్ వాళ్ళకి బిజినెస్ క్లాస్ వాళ్ళకి సపరేట్ సపరేట్ ఒకవేళ ఉండుంటే మాత్రం. లిటరల్లీ అది ఇంకా ఎప్పుడైనా వెళ్ళినా ఖచ్చితంగా చూపిస్తాను నేను, ముఖ్యంగా ఎమిరేట్స్ సింగపూర్ ఎప్పుడో అప్పుడు ట్రై చేస్తాను. ట్రై చేసినప్పుడు అదంతా మీకు అది ఎలా ఉంటుందనే ఎక్స్పీరియన్స్ పర్సనల్గా మన తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి
ట్రై చేస్తాను. అర్థమైంది అనుకుంటా, ఫ్లైట్స్లో మీకు ఇంతకుముందు ఎక్కినప్పుడు ఎందుకు ఫుడ్ సర్వ్ చేయలేదు, ఆర్ ఎందుకు ఆల్కహాల్ సర్వ్ చేయలేదు, ఆర్ ఇంకేదైనా నేను మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నా వరకు ఇప్పటివరకు నేను ట్రావెల్ చేసిన దాంట్లో ముఖ్యంగా నేను మోస్ట్ ఆఫ్ ద టైం బడ్జెట్ ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేస్తాను కనుక ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా మోస్ట్లీ నేను ఇండిగో, ఎయిర్ ఏషియా, స్పైస్ జెట్, గో ఎయిర్ ఇలాంటి ఎయిర్లైన్స్ వెళ్ళాను. అందులో అసలు మనకు ముందర ఇన్ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉండవు. ఇందాక చెప్పాను మర్చిపోయాను, ఫస్ట్ క్లాస్ వాటిలో ఇన్ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్స్ ఎన్నో ఆప్షన్స్ ఉంటాయంటే స్క్రీన్ మీద కాంట్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నేను వెళ్ళినవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎయిర్లైన్స్ కనుక అసలు ఏమి ఉండదు. ఎక్కామా, ఫ్లైట్లో ఎక్కి కూర్చున్నామా, విండోలో నుంచి బయటకు చూసి వ్యూస్ ఎంజాయ్ చేస్తామా, దిగామా. అలా కాకుండా కొన్ని ఎయిర్లైన్స్ కొంచెం ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్స్ ఉన్నాయి. లైక్ నేను వెళ్ళిన ఏరోఫ్లోట్ ఒకటి, ఎయిర్ అస్తానా ఒకటి, అండ్ ఎయిర్ థాయ్ ఎయిర్వేస్, ఇలా కొన్ని ఉన్నాయి. అందులో నుంచి నాకు బాగా నచ్చింది మాత్రం ఎయిర్ అస్తానా. ఫ్లైట్ ఇంటీరియర్ బాగుంది, ఫ్లైట్ మెయింటెనెన్స్ బాగుంది, కొత్తగా మెయింటైన్ చేస్తారు ఫ్లైట్ని, మేబీ అవి న్యూ ఫ్లైట్స్ అయి ఉండొచ్చు. ఫ్లైట్ సీట్స్ కంఫర్టబుల్గా ఉన్నాయి. ఫ్లైట్ సీట్స్కి ముందు నాకు ఏదైతే మానిటర్ ఆర్ టీవీ, మినీ టీవీ అంటారో, అది క్వాలిటీ బాగుంది, టచ్ దాని టచ్ రెస్పాన్స్ బాగుంది. అండ్ ఆ ఫ్లైట్లో పెట్టిన ఫుడ్ ఏదైతే ఉందో మార్వెలస్, ఇప్పటికీ మర్చిపోయాను. అందులో ముఖ్యంగా అందులో ఇచ్చిన చాక్లెట్స్ గురించి అయితే చాలా చెప్పాను ఆల్రెడీ నేను ఇప్పటికే. సో చాలా బాగుంది ఫస్ట్, అది ఏరోఫ్లోట్ కూడా బాగానే అనిపించింది. ఫుడ్ కొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు అండ్ సర్వీస్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు వాళ్ళు, మీదంతా పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఈ ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్స్లో నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది మాత్రం థాయ్ ఎయిర్వేస్. సర్వీస్ అస్సలు బాగలేదు, అస్సలు అంటే అస్సలు బాగలేదు థాయ్ ఎయిర్వేస్ వాళ్ళది. ఎందుకంటే ఆ ఎయిర్లైన్స్ మీద నేను ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో పెట్టుకొని ఎక్కాను. రెండుసార్లు ట్రావెల్ చేశాను దాని నుంచి, రెండుసార్లు డిసప్పాయింటే చేశారు. సర్వీస్ అస్సలు బాగలేదు, పట్టించుకోరు అసలు ప్యాసింజర్స్ని, పిలిస్తే అటు నుంచి ఇటు వెళ్ళిపోవడం స్టాఫ్ అంతా. అండ్ మనకి ఏదైతే ఇన్ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందో వాటికి సంబంధించిన ఒక్కోసారి హెడ్సెట్స్ కూడా ఇవ్వరు, మర్చిపోతారు. మనం అడుక్కోవాల్సి వస్తుంది హెడ్సెట్ అని. అది నాకు ఇప్పుడు నచ్చింది. అండ్ డొమెస్టిక్ ఆర్ బడ్జెట్ ఎయిర్లైన్స్లో బాగా కంఫర్టబుల్ అంటే కూర్చోడానికి కంఫర్టబుల్ అనిపించింది ఏదంటే స్పైస్ జెట్, ఎయిర్ ఏషియా కంఫర్టబుల్గా ఉంటాయి సీట్స్. ఇండిగో ఎయిర్లైన్స్ కంఫర్టబుల్గా ఉండవు సీట్స్, అది చీపే. అండ్ వాటి ఫ్లైట్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఎక్కడం వల్ల చాలా వరకు రూట్స్ ఇవే సర్వ్ చేస్తాయి కానీ సీట్స్ కంఫర్టబుల్గా ఉండవు. ఎక్కువసేపు కూర్చోలేము ఇండిగో ఎయిర్లైన్స్ సీట్స్లో, కొంచెం బాడీ పెయిన్స్ వస్తాయి. అది మ్యాటర్. ఇంకేదైనా పాయింట్ నేను మిస్ చేసినట్టు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది మ్యాటర్. మీ అందరికీ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటా. దట్స్ ఇట్ ఫర్ టుడే. మిగతా ప్రాసెస్ అంతా బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంది. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.